1/7/2021 నుంచి 31/7/2021 ఈ మాసాంతం కూడా మన ద్వాదశ రాశులకి గ్రహాలను అనుసరించి ఏ విధమైన ఒడిదుడుకులు ఉంటాయి, వాటిని ఏ విధంగా సవరించుకోవాలి, దానికి తగు పరిహార పరిష్కార మార్గములు మనకు అందించడం కోసం ప్రస్తుతం వంత ఉన్నారు మన గురువుగారు డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు. నమస్కారం గురువుగారు. ఓం గ్రహదేవాయ నమః. సర్వకాల సర్వావస్థ సర్వ సమయములో కూడాను సర్వ నా వసుదైక కుటుంబమైనటువంటి నా ఆత్మ బంధువులైన సర్వ భక్త కోటి కూడాను వారి యొక్క నిత్య జీవన మార్గములో సంపూర్ణంగా కూడా వారి జీవితం ఆనందమయంగా ఉండాలి, వారి యొక్క కార్యములన్నీ కూడాను సంపూర్ణ స్థితిని వారికి ఏదైతే వాళ్ళు మంచి మార్గంలో నడుస్తూ మంచి విధానాలను అవలంబిస్తూ వాళ్ళు ధర్మ నిరతిగా ధర్మ భద్రతగా వారికి సరిపోయేటువంటి యోచన ఆలోచనతోటి పరిభక్తంతో ఏదైతే వాళ్ళు ఉద్యోగం కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, వ్యవసాయం కానివ్వండి, విద్య కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, సంతానం కానివ్వండి, సమృద్ధిగా కూడా దాంట్లో మంచి అయ్యేదానికి కానివ్వండి, వివాహములో సరైన టైంలో సరిగా నిర్ణయం తీసుకొని ఆ సమయంలో వివాహం జరగడానికి కానివ్వండి, వివాహాంతరం భార్యాభర్తలు ఇద్దరు కూడా అన్యోన్య జీవితం గడిపే దాంట్లో కానివ్వండి, వారి జీవితం సుఖమయం అవ్వాలని ప్రతి ఒక్కరం కూడా ఆలోచిస్తాం, ప్రతి ఒక్కరం కూడా యోచిస్తాం, ప్రతి ఒక్కరం కూడా ప్రయత్నిస్తాం, ప్రతి ఒక్కరం కూడాను దాని అనుసరించే మనం అన్నీ కూడాను ఆనందంగా ఉండాలనే నిరంతర ప్రక్రియ ఉదయించి రాత్రి వరకు కూడా అలా మనం పుట్టినప్పటి నుంచి గిట్టున్నటు వరకు కూడా మన యొక్క జీవితం మనం ఊహ తెలిసినప్పటి నుంచి మళ్ళా మన మరణాంతరం అంటే 100 సంవత్సరాల అనంతరం వరకు కూడాను ఇదే ఆలోచిస్తాం. కుటుంబాభివృద్ధి కోసం, స్నేహితాభివృద్ధి కోసం, బంధుమిత్రుల అభివృద్ధి కోసం, అలాగే కూడాను మనకున్నటువంటి దేశాభివృద్ధి కోసం ఎవరి యొక్క విధానంలో వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క పంధాలో ఒక్కొక్కరు ఒక్కో రకమైన వృత్తిపరంగా జీవితాన్ని గడపాలని యోచిస్తాం, ఆలోచిస్తాం, చేస్తూ ఉంటాం. ఇందులో 100 మందిలో 30 మంది సక్సెస్ అయితే 70 మంది కొంచెం మానసికంగా అన్ని రకాలుగా కూడా ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమా అవాస్తవమా ఒక్క తరవ మీకు మీరే మనసుకు తెచ్చుకోండి. ఏదైనా ప్రాక్టికల్గా ఉండాలి, ఏదైనా ప్రాక్టికల్గా ఆలోచించాలి, ఏదైనా ప్రాక్టికల్గానే మనము చదువు చూడాలి. ఇప్పుడు నేను చెప్పేటువంటి మాటలు ప్రతి ఒక్కరం కూడాను అది మీరు నేను లే 20 నక్షత్రములు 12 రాసులు అందరూ కూడాను ఇదే పరిస్థితి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా సర్వజనులు కూడాను ఇదే ఆలోచిస్తారు. ఇది ఆలోచించడం కూడా వాస్తవమే, దీంట్లో ఎటువంటి తప్పు లేదు. కాకపోతే ఇక్కడ నేను చెప్పేది మనల్ని మించిన కోరికను మనం కోరుకోవటం వల్లనే మనకు ఇబ్బందులు వస్తాయి, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అని కోరిక లేకుండా బతకమంటారా గురుగారు అని భావించవాకండి. ఆశయంతో పనిచేయండి. ఆశయం ఆత్మవిశ్వాసం ఈ రెండు ఉంటే గెలుపు మీదే అవుతుంది. మీరు మెట్టుకు మెట్టుకు ఎక్కాలి, ఎక్కి తీరాలి, ఎంతైనా సాధించాలి, శోధించాలి. మీరు ఏ ధ్యేయం పెట్టుకుంటే దాంట్లో మీరు పరిపూర్ణత చెందాలి. అది విద్యా విషయంలో గొప్ప ఉన్నతమైనటువంటి విద్య వల్ల కలిగేటువంటి పదవులు అంటే ఉద్యోగ వ్యవహారాల్లో కానివ్వండి, విదేశయానాల్లో కానివ్వండి, పరిశోధనా వ్యవహారాల్లో కానీ అన్నీ సాధించాలి. సాధించాలనే నేను కూడా మీకు ఆస్వాదిస్తాను. కానీ ముందు అక్కడ ఆటంకం జరుగుతుందంటే ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఎందుకు ఆటంకం వస్తుంది ఒకతరం మీకు మీరు విశ్లేషించుకోండి. కారణం కనపడుతుంది కానీ కారకత్వం తెలుసుకోండి. కారణం కనపడుతుంది, ఎగ్జామ్ రాసే ఫెయిల్ అయ్యేది కారణం, ఆ మార్కులు తగ్గినది కారణం, అది కాదు. అసలు ఆ ఎగ్జామ్ రాసేటప్పుడు మీ బుద్ధి కుశలత ఆ సమయంలో వాళ్ళు ఇచ్చిన ప్రశ్నపత్రములో ఎందుకు మీకు ఆ సమయంలో స్ఫురించలేకపోయింది అనేది కారకత్వం అవుతుంది. అంటే వివాహం ఆలస్యం అవుతున్నది, అన్నీ ఉన్నాయి, అందం ఉంది, చందం ఉంది, ధనం ఉంది, చేసేది తల్లిదండ్రులు సుముకున్నారు, అన్నీ దగ్గర ప్రయత్నిస్తారు, ఎందుకు లైట్ అవుతున్నది అది ఆలోచించండి. వివాహం అయ్యింది, భార్యాభర్త ఇద్దరు తెలియగల వాళ్ళే, మంచి యోగులే, వివాహం చేసే ముందు ఇద్దరు కూడాను వాళ్ళ వారి అభిప్రాయాలు కూడా తెలుసుకున్నారు, కుటుంబ సభ్యులు కూడాను వారికి ఉన్నటువంటి సామర్థ్యాలు తెలుసుకున్నారు. కానీ ఆ వివాహ బంధంలో భార్యాభర్తల మధ్య చిన్న విభేదాలు ఎందుకు ఆలోచించండి. అలాగే నువ్వు ఎంత కష్టపడుతున్నా అనుకున్న టయానికి అనుకున్నది అనుకున్నట్టుగా ధన రూపేణ రాక, కుటుంబ అభివృద్ధిలో సరిగా జరగక ఎన్నో రకాల సమస్యలు ఎందుకు ఎదుర్కొంటున్నావు ఆలోచించండి. అదే విదేశయానాలు వీటిలో కూడా ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయో గ్రహించండి. ఇలా మీరు గ్రహించి చేస్తే నా అనుభవంతో చెప్పే మాట మీకు ఒక శక్తి ఉంటుంది. మీకు శక్తి ఉంది లేదు అనే మాట మర్చిపోండి. ఆ శక్తిని మీరు సరైన సమయంలో తిరిగి తీసుకుంటే 100% మీరే సక్సెస్ అవుతారు. అది మీరు చెయ్యాలి. అందుకే నేను ఎప్పుడు చెప్పినా కూడా మీకు ఒక పరిహారం అందిస్తుంటాను. ఈ అన్ని రాశులు అన్ని నక్షత్రాలకు అట మాసఫలాలు కానీ దినఫలాలు కానీ అలాగే పక్షఫలాలు అన్నింటిలో కూడా మీరు వీక్షిస్తూ చూస్తూ అండి.
ఇంకా లోతుగా ఏదైనా విషయాలు తెలుసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఆటంక దోషాలు ఎందుకు జరుగుతున్నాయి, దానికి ఎలా మనం పరిహారం చేసుకోవాలి, కిందనమలం సంపాదించండి. చక్కగా కిందనమలం సంపాదిస్తే నేను చేసే మహాయాగం అతి త్వరలో మీ ముందు తీసుకురాబోతున్నాను. మహత్తర మహాయాగం, ఇప్పటివరకు మీరు కని విని విరగనటువంటి మహాయాగం తీసుకురాబోతున్నాం. ఆ యాగముల విషయం కానివ్వండి, జాతక విషయంలో కానివ్వండి, వివాహ పొంతన విషయాలు కానివ్వండి, లేకపోతే ఇంకా సంపూర్ణమైనటువంటి ఏదైనా గృహప్రవేశం గృహరమం కానివ్వండి, ఇంకా ఏ విషయాలైనా కూడా క్షుణ్ణంగా వాస్తు విషయాల దగ్గర నుంచి కింద నెంబర్ వాళ్ళని కనుక డాక్టర్ అంజల గారితో మాకు అపాయింట్మెంట్ ఇప్పించండి అని అడిగితే వాళ్ళు ఇస్తారు. నేను డైరెక్ట్గా ఫోన్ ద్వారా మీతో మాట్లాడతాను. దాంట్లో విశేషాలను ఏం చెప్పేదేగా మీరు ఏమి కూడా చెప్పకుండా ఉండండి. శుభం జరిగిపోవడానికి అది మీకు మంచి ఒక బలమైన ఇది వస్తుందని మనసా వాచా కర్మ తెలియజేస్తున్నా. మీరు ఆలోచించి యోచించి ఆత్మవిశ్వాసం ఆమె సంపూర్ణ పరిపక్వత మీకు కలిగితే చంద్రమను సంపాదించి సంపూర్ణంగా నాతో మీరు తెలుసుకొని మీ జీవితాన్ని సరిచేసుకోండి. లేకపోయినా మీకు బాగుండాలి, మనసా వాచా కర్మను ఆస్వాదిస్తున్నా శుభం అని తెలియజేస్తూ మిగతా విషయాలను ప్రస్తావిస్తా. గురుగారు, సింహరాశి వారికి ఈ మాసాంతం కూడా ఏ విధంగా ఉండబోతోంది వివరించగలరా అండి? ప్రధానంగా 1/7/2021 నుండి 31/7/2021 మాసాంతం కూడా సింహరాశి అంటే మఘ 4 పాదములు, పుబ్బ 4 పాదములు, ఉత్తర 1వ పాదం కలిగింది సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈ మాసాంతం ఉన్నటువంటి గ్రహస్థితిని వివరించి దాంట్లో లోపాలోపాలను మీకు తెలిపి దానివల్ల ఆ ఏదైనా లోపం ఉంటే దాని నుంచి మీరు అధిగమించేదానికి మీకు మంచి జరిగేదానికి మీ యొక్క యోచన ఆలోచన పరిపక్వం కలిగేదానికి చిన్న పరిహారం అందిస్తాను. మీరు ఎవరు ఏదైనా లోపం చెప్పినప్పుడు ఎవరు ఏమి కూడా నిర్భయంగా ఉండండి, ఎటువంటి భయంతో చెందవాక 100% మీకు ఒక శక్తి ఉన్న శక్తి కలిగిద్దానికి ఒక వ్యక్తి ఒక శక్తిగా మారాలి, ఇదే నా ఆశయం. అందుకే ఎప్పుడు చెప్పినా గ్రహం మూలం సర్వం జగత్తు అని చెప్తాను డాక్టర్ జంధ్యాల శాస్త్రి. ఎన్నో యజ్ఞ యాగాదులు క్రతువులు అందుకే నిర్వహిస్తుంటాను, మహాయాగం కూడా చేయబోతాను చెప్తాను. ముఖ్యంగా కూడా ఈ సింహరాశిని చూసినప్పుడు ఈ మాసాంతంలో కూడా రాశాధిపతి అయినటువంటి సూర్యభగవానుడు 16 తారీఖు 7/2021 వరకు కూడాను మిథునంలో ఉండడం యోగదాయకమే. ఉద్యోగం, ప్రమోషన్లు, అధికారం, రాజకీయం అన్నిట్లో బాగుంటుంది. కానీ ఆయన 16 తర్వాత కర్కాటకలోకి ప్రవేశించాను, వ్యయ స్థితిలోకి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా కొంచెం మీరు అనుకున్నంత ముందుకు పోలేని పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈ లోపల జారీ చేసుకుంది. దీన్ని మిశ్రమ ఫలితం అంటారు. అలాగే ఈ సింహరాశి వారికి సంపూర్ణంగా నవభాగ్యాధిపతి అయినటువంటి ఆ యొక్క సంపూర్ణమైనటువంటి కుజభగవాను వ్యయ స్థితిలో ఉండటం, వివాహ ప్రయత్నములు కొనసాగించే సింహరాశికి స్త్రీ పురుషులు ఎవరికి కూడా అనుకున్నంత తొందరగా కావడం కానీ ఒకవేళ అయినా అనవసరంగా గొడవలు లేకపోతే మీరు ఊహించకునే పరిమాణాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాస్త ఆచితూచి చేయండి, చేయొద్దని చెప్పడంలా కనుక్కొని చేయమని చెప్తా అంతే. ఏది చేయకుండా ఆగిపోవాల్సిన అవసరం లేదు, కానీ ప్రతిదాన్ని పరిశీలించుకోవడం మంచిది, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ ముఖ్యంగా కూడాను శుక్రభగవానుడు 23 తేదీ వరకు కూడాను వేస్థితిలో ఉంటాడు కాబట్టి ఆనందం అనుభవించడానికి కానీ ఆనందంగా నలుద్దానికి కానీ ఏదైనా స్త్రీపరమైన వ్యాపార వ్యవహారాల్లో కానివ్వండి, బ్యూటీ పార్లర్ అంటే ఇలాంటి వాటిలో కొంచెం మీరు అనుకున్నంత ఆశించేంత ఫలితాలు రాకుండా అదొక్కడ ఇబ్బంది ఉంది. అయితే సింహరాశికి మాసమంతంలో ఒక గొప్ప విశేషం ఏంటంటే సప్తములో ఉన్న గురువు యొక్క అనుగ్రహం మీద సకల కార్యములో కూడా ఎంతో కొంత మంచి జరిగి ఆర్థిక బలోపేతులయ్యే అవకాశం మెండుగా దండిగా వస్తుందని క్లియర్గా క్లారిటీగా మనం చెప్పచ్చు. దీన్ని మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు, ఎట్లా దాన్ని మీరు సర్దిద్దుకుంటారో మీ చేతుల్లోనే ఉంటుంది, దానికి నేను పరిహారం తీస్తాను. కానీ గురువు అనుగ్రహం బాగుంది. ఇక్కడ మనకి చెప్పినప్పుడు ఏమైంది, 16 నుంచి సూర్యుడు బాగలేడు, కుజభగవానుడు శుక్రభగవానుడు అనుగ్రహాలు కావాల్సిన అవసరం వస్తుంది. అలాగే ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ సింహరాశికి వృత్తిస్థానంలో రావు ఉండటం కూడా ఇబ్బంది, అంటే చేసే ఉద్యోగం కానివ్వండి పని కానీ అవతవకలతోటి ఏదో చిన్న రిమార్క్ పడే అవకాశం వచ్చింది, దాన్ని అధిగమించాలి. అలాగే చతుర్థస్థానంలో కేతు ఉన్నాడు అంటే కుటుంబంలో ఎక్కడొక్కడ కుటుంబంలో మీరు చెప్పేదాంట్లో వారు చెప్పేదాంట్లో చిన్న ఇబ్బంది కలిగే అవకాశం వస్తుంది, అంటే మోసపోవడం అంటారు. ఇలా ఉన్న సింహరాశికి ముఖ్యంగా కూడా గురుబలం ఎంత అద్భుతంగా ఉన్నా, రవి 16 బాగున్నా, బుధుడు అద్భుతంగా కూడాను ఏకాదశ స్థానంలో ఉండి విజ్ఞానం ప్రజ్ఞానంతో ఆలోచించినా ధనం ఆర్జించే శక్తి ఉన్నా, శుక్ర కుజ రాహు కేతు అనుగ్రహాలు కావాలి, శ్రీ భగవాన్ న్యూట్రల్గా ఉంటాడు, ఏ ఇబ్బంది లేదు. కనుక వీటన్నిటికీ అధిగమించేదానికి మా భక్తులకి సూర్య భగవానుడు యొక్క సంపూర్ణ అనుగ్రహం కలిగేదాని కోసమే నేను మీకు చెప్పే ఈ పరిహారాన్ని ఉదయం లేచి స్నానం చేసి సూర్య భగవాను ముందు నించొని అన్ని ఉలవలు చేత పట్టుకొని చక్కగా సూర్య భగవానికి నమస్కారం చేసుకొని తల్లిదండ్రులు నమస్కారం చేసుకొని ఇష్టదైవాన్ని నమస్కారం చేసుకొని గురువుకు నమస్కారం చేసుకొని ఇప్పుడు చెప్పేటువంటి ఆ మంత్రాన్ని ఓం క్రాం క్రీం శ్రీం నమః, ఓం క్రాం క్రీం శ్రీం నమః, ఓం క్రాం క్రీం శ్రీం నమః, ఓం క్రాం క్రీం శ్రీం నమః ఇలా
రెండు నిమిషాలు పది నిమిషాల కూడా సూర్యభగవాడి మీద మనసావాచ కర్మల ధ్యానం చేసి మీ చేతిలో ఆ ఉలవల్ని పక్షులకు ఆహారం చేయండి. ఈ సింహరాశి వారికి ఆ రాహుకేతువు ఇంకా మిగతా గ్రహాల యొక్క అనుగ్రహం మంచిగా ఉండి సర్వం శుభం జరుగుతుందని చెరిపించుకోదానికి మీరు ప్రయత్నిస్తారని, ప్రయత్నించి సాధిస్తారని, సాధించి శోధిస్తారు, శోధించి ఆనందిస్తారు మనస్వార్థగా కూడా మీకు తెలియజేస్తున్నా. చూశారు కదండి గురువు గారు యజ్ఞ యాగాదుల గురించి చక్కగా వివరిస్తూ, అదేవిధంగా గురువు గారు గ్రహం మూలం సర్వం జగత్ నామాధ్యులు, ఎన్నో గ్రహాలకి ఎన్నో యజ్ఞ యాగాదులు చేశారు, 40,000 పైగా జాతకాలను పరిశీలించి ఎంతోమంది సుఖంగా ఉండడానికి గురువు గారు కారణమయ్యారు. అదేవిధంగా మీ ఇంటి గ్రహ వాస్తుకి సంబంధించి కానీ లేదా మీ జాతక పరిశీలనకు సంబంధించి కానీ వివాహ పొంతనకు సంబంధించి కానీ గురువుగారి దగ్గర జాతకం తెలుసుకోవాలి అనుకునే ప్రతి భక్తులు కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ అయినట్టయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు అందిస్తారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ రాశి వారికి వారు పరిపక్వంగా దీన్ని సంపూర్ణంగా కూడాను చేస్తూ ఇంకా ఏదైనా విషయాలు అంటే మీ ఒక వివాహం కానివ్వండి, వివాహము, వ్యాపారము, వ్యవసాయము, ఆర్థికము, మానసికము, సాంఘికము, విద్య, ఉద్యోగము, సంతానము, సౌభాగ్యము, విదేశీయానము, కళారంగాలు, సర్వ వ్యాపారాలు, ఆరోగ్య విషయాలు, భూ, గృహ, స్థల, రియల్ ఎస్టేటు, ఏదైనా ఆటంకం జరుగుతుంటే ఎవరు నిరుత్సాహపడవాకండి, నిరాశపడవాకండి, శ్లోహులు లోనవ్వకండి, ఎవరు ఎక్కడ కూడా నెగటివ్ ఆలోచించవాకండి, ఆత్మవిశ్వాసం కోల్పోవాకండి. 100% మీరు గెలుస్తారు, గెలిచి తీర్తారు, మీలో ఆ శక్తి ఉంది. అదే నేను ఎప్పుడు చెప్పిన, ఇందాక నేను ఏం చెప్పానో దాని పరిహారం కూడా చెప్పాను. ఆ పరిహారాన్ని మీరు పాటిస్తే చాలు, మీకు ఎదురులేదు, తిరుగులేదు, ఖచ్చితంగా మీరు యోగవంతులు అవుతారు. దాంట్లో ఎక్కడ మీరు ఆలోచించవాకండి, ఆత్మవిశ్వాసం ఆశయం చేయండి. ఇందాక నేను చెప్పినక ఏం చెప్పానో దాన్ని పాటించండి. పాటిస్తూ ఇంకా లోతుగా ఏదైనా విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి మీకు కనుక నా మీద ఆత్మవిశ్వాసం కలిగితే, చక్క కింద నెంబర్ వాళ్ళని కనుక సంపాదిస్తే సర్వ విషయాలు కూడా మీకు తెలుసుకోవడానికి అవకాశం వస్తుంది. అవి తెలుసుకుంటారు డైరెక్ట్గా, నేనే ఫోన్ ద్వారా మీతో మాట్లాడతాను, అన్ని విషయాలు చెప్తాను, మంత్రాలు పంపిస్తాను. ఇంకా దానికి కావాల్సిన జప, తర్పణ, హోమ, దాన, అభిషేక ప్రతిష్టాంతాలు ఏవి కావాలన్నా కూడా గృహప్రవేశ ముహూర్తం మొదలుపెట్టుకొని వివాహ పత్రం ముహూర్తం అన్నీ మీకు తెలియజేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. అది మీరు మనస్ఫూర్తిగా, ఏకాగ్రతగా, ఆత్మవిశ్వాసంతో, ఆశయంతో నా మీద సంపూర్ణ విశ్వాసం ఉన్నవాళ్ళు తప్పనిసరి కింద నెంబర్ వాళ్ళని సంప్రదించి తెలుసుకొని మీ జీవితాన్ని మీరే చేసుకుంటారు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, మర్చిపోయి మీకు మీరే దాన్ని పాటించండి, శోధించండి, సాధించండి, ఆనందించండి, ఆనందిస్తానే మనసావాచ కర్మణ భక్తులందరూ కూడా శుభం 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 జరగాలని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నా. నేను ఆస్వాదించినది కాదు, మీరు చెయ్యాలి, నా అనుభవంతో చెప్పిన మాట, మీరు చేస్తారు, చేసి సాధిస్తారని విశ్వసిస్తూ ఆస్వాదిస్తున్నా. పెద్దలకి నమస్కరిస్తున్నా, పిల్లలకు ఆయుష్మాన్ భవన్ చేస్తున్నా. నమస్కారం, సెలవు. అష్టభైరవ మహాయాగాన్ని గురువుగారు ఈ మధ్యన నిర్వహించారు కదా, అది మనందరికీ కూడా తెలుసు. అష్టభైరవ మహాయంత్రాన్ని పొందాలి అనుకునే ప్రతి భక్తులు కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ అయినట్టయితే దానికి సంబంధించిన వివరాలు అందిస్తారు. ఈ అష్టభైరవ మహాయంత్రం దేనికోసం అంటే, ముఖ్యంగా గృహ వాస్తుకు సంబంధించి ఏమైనా దోషాలు ఉన్నాయనుకునే భక్తులు ఈ అష్టభైరవ మహాయంత్రాన్ని ఉపయోగించడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతి దోషం కూడా తొలగి అందరూ సుఖంగా సౌఖ్యంగా ఉంటారు. దీనిని ఉద్దేశించే మన గురువుగారు అష్టభైరవ మహాయంత్రాన్ని 11 రోజులు పూజలో ఉంచి దానిని మీ గోత్ర నామాలతో దానికి ప్రత్యేకంగా పూజ నిర్వహించి మీ ఇంటి వద్దకే పోస్ట్ ద్వారా పంపిస్తారు. చూశారు కదండి, మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.